కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో నాపా వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో సుమారు 500 మంది టీడీపీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ మూడు గ్రామాల ప్రజలు ఈ వైసీపీ అరాచకాలు భరించలేక తెలుగుదేశం పార్టీలో చేరారని, పార్టీ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని, ఈ కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి జీవిత చరిత్ర ఒక గ్రంథమని, ఆ గ్రంథం జోలికిపోకుండా నాపా వెంకటేశ్వర్లు కొన్ని అనుభవాలు పంచుకున్నారని, ఈ శాసనసభ్యులు 15 కోట్ల రూపాయలు అవినీతి చేశారని, ఇసుక మధ్య మాఫియాలతో కోవూరు నియోజకవర్గాన్ని మార్చారని, ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగి అవినీతి రాజకీయాలు చేస్తూ అవినీతి ధ్యేయంగా అవినీతి లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారని అన్నారు. ఆ రోజున కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలకడం జరిగింది. ఆ రోజున ఆయన అంటే లొకేషన్ దగ్గర అందరినీ చేర్చడం కుదరదు, అలానే సమయాభావం వల్ల ఆ రోజున అందరినీ ఆ రోజున నారా లోకేష్ గారి ముందు మేము పార్టీలో చేర్చలేకపోయాము. ఆ రోజున నాపా వెంకటేశ్వర నాయుడు గారికి నేను చెప్పడం జరిగింది, కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే లొకేషన్ గారి దగ్గర తీసుకురండి అంటే, ఆయన గ్రామంలో అలానే పక్కనున్న గ్రామాల్లో దాదాపు 40 మంది ముఖ్య నాయకులు తీసుకొచ్చి ఆ రోజున నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీలోకి చేర్చడం జరిగింది. ఇవాళ ఆయన ఆధ్వర్యంలో అలానే కమ్మపాల గ్రామ పంచాయతీ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ మన గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా మీరందరూ స్వాగతం పలికారు. ఈ స్వాగతం చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది ఒక నూతన ఉత్సేసంతో మనం అందరం ముందుకు సాగబోతున్నాం. అందరి చూపు ఇవాళ కమ్మపాల గ్రామస్తుల చూపు, అలానే కోవూరు నియోజకవర్గ ప్రజల చూపు, అలానే రాష్ట్ర ప్రజల చూపు ఒక్కరి మీదే ఉంది, అది నారా చంద్రనాయుడు గారి మీదే, తెలుగుదేశం పార్టీ మీదే. ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి మాయ పలికి మోసం చేసి దాదాపు 5 కోట్ల మంది జనాభాకి ఎన్నో వాగ్దానం చేసి దాదాపు 1000 పైగా వాగ్దానం చేశాడు. ఎక్కడ సభ జరిగితే అక్కడ ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలు అన్ని తప్పి అన్ని వర్గాల ప్రజలు, ఒక పక్కన విద్యార్థుల్ని మోసం చేశాడు, నిరుద్యోగులు మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, దళిత గిరిజన మైనార్టీ క్రిస్టియన్ని ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసి ఇవాళ రాష్ట్రంలో విధ్వంసం, అలానే అరాచకం తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగట్లేదు. కేవలం నారా చంద్రనాయుడు గారు ఎక్కడ వదిలేరో ప్రతి ఒక్క నిర్మాణ కార్యక్రమం అక్కడే ఆగిపోయింది, ఎక్కడేసిన బొంగలి అక్కడే ఉంది, కేవలం మాటలు చెప్తూ పబ్బం కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అలానే మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, మాటలు చాలా బాగా చెప్తున్నారు, గడప గడపకి ప్రోగ్రాం జరుగుతున్నారు, మీరు మీ ఇంటికి మేము ఇంత లబ్ధి చేకొచ్చామని చెప్పి అని చెప్తున్నారు. ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను, ఇవాళ కోవూరు నియోజకవర్గంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు మీరు అభివృద్ధికి? సంక్షేమానికి చెప్తున్నారు కదా, రాష్ట్రంలో మేము 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టాము, మేము సంక్షేమ రూపాల ఎప్పుడు లేని విధంగా మేము ప్రజలకి డబ్బు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అభివృద్ధి కోవూరు నియోజకవర్గంలో ఇవాళ 4 నెలల 3 నెలలు అయింది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కనీసం 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరగలేదు. మీరందరూ చూస్తున్నారు కమ్మపాలెంలో ఒక కొత్త రోడ్డు ఏమైనా పడిందా, ఒక కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా, మండలంలో జరిగాయా? ఇవాళ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.